మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అంటే చాలు, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇల్లంతా మంచిగా శుభ్రం చేసి మనం కూడా శుభ్రంగా రెడీ అయ్యి వారు వచ్చే సమయం వరకు వేచి చూస్తూ ఉంటాం. మరి మన జీవితాలలో వెలుగులు నింపి ధనాన్ని కురిపించే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి లక్ష్మీదేవి ఎలాంటి వారి ఇంట్లో అయినా ప్రవేశించేది సాయంత్రం సంధ్యా సమయంలోనే. మరి ఆ లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సాయంత్ర సంధ్యా సమయం వచ్చేసరికి ఇంటి ముఖద్వారం తలుపులు తెరిచి ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెట్టాలి. అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం తలుపులు మూసేసి ఉంచాలి. ఎందుకంటే వెనుక ద్వారం నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని మరియు ముఖద్వారం ద్వారా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మన అందరికీ తెలుసు. ఇలా చేయటం వలన జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ముఖద్వారం గడప వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి పెట్టాలి. అంతేకాని ఏడవటం లేదా గోళ్ళు గిల్లుకోవటం లాంటి పనులు చేయకూడదు. అలాగే శనిదేవుని ఆరాధనలో ఆవ నూనెను మాత్రమే వాడాలి. రాహు కేతు గ్రహశాంతి కోసం అవిసె నూనెని వాడాలి. ఏ దేవుని యొక్క పూజలో అయినా ఆవు నెయ్యి మరియు ఆవ నూనె దీపం వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీదేవి వీరి అనుగ్రహం పొందాలంటే రెండు ముఖాల దీపాన్ని వెలిగించాలి. గణపతిని పూజించేవారు మూడు వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వలన సమస్యలన్నీ దూరమై సంతోషంగా ఉంటారు. శత్రువుల బాధను తొలగించుకోవడానికి భైరవస్వామికి ఆవ నూనెతో దీపం వెలిగించి పూజించాలి. సూర్యగ్రహ దోషం తొలగిపోవడానికి నేతి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ప్రసన్నం కోసం సాయంత్రం వేళ దీపం వెలిగించుకుని వెనుక ద్వారం తలుపులను మూసి ఉంచి ముఖద్వారం వద్ద తలుపులను తెరిచి ఉంచాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.